ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టండి మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫ్రిడ్జ్ లో పెట్టినా లేదు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయలే బెడ్రూమ్ లో పెట్టినా పిల్లం లేదు బెడ్రూమ్ ఎందుకు పోతా బాత్రూమ్ లో పెట్టినా ఏంది ఎంతెక్కినా పైసలు బాత్రూమ్ కి తీసుకుపోను మరి ఇంకెక్కడ పెట్టినా పైసలు బబ్లు నానా బబ్లు చెప్పండి నానా ఇక్కడ 40,000 ఉండాలి గారా అమ్మో డాడీ గుర్తొచ్చింది అయింది ఎవరికి ఇచ్చినా గుర్తొస్తలేరా అమ్మయ్య మర్చిపోయిండు ఎవడొచ్చి డోర్ కొట్టిండ్రా వాడికి పైసలు ఇచ్చిన అయింది వాడి షర్ట్ కలర్ గానీ ఫేస్ గానీ గుర్తుందా నాన్న వాడి షర్ట్ కలర్ వాడి ఫేస్ ఏం గుర్తొస్తలేరా మొత్తం బ్లర్ ఉంది వాడి మీద దోస్ దెంగితే మనం సేఫ్ హాంగా డాడీని కలవాడు వాడికి ఇచ్చినావు నాన్న అప్పటి చెప్తానే ఉన్నా అయ్యాక ఇయ్యాక అని మై మనీ మై ఇష్టం అని ఇచ్చేసిన పని చూస్తే గుర్తుపడతావారా గుర్తుపడతానన్నా ఈసారి ఇంటికి రాని మన సంగతి చెప్తా హాంగాని ఇంటికి రానియాగా నువ్వు పోయి పడుకో నాన్న ఏం టెన్షన్ పడకు సరే బేటా రే ఆగం బయటికి రారా మచా తాళమేసిందిరా నాకు తెలుసురా వాడు ఎక్కడుంటాడు మచా ఏడున్నోరా ఊర్లో ఉన్నా మచా నువ్వు ఊర్లుంటే బాత్రూంలో ఎవరాతులు ఎక్కుతున్నోరా సిల్లిగా బయటికి రా మచా ఇంటికి తాళముంటే నేను ఇంట్లో లేనట్రా నువ్వు వెళ్ళిపో కథలు దెంగుతున్నావారా బైర్లు గమ్ముతాయి బద్దం మూసుకొని బయటికి రా అమ్మ బాబాయ్ నేను రాన్రా నువ్వు దెంగ ఎక్కడికి వెళ్ళి నేను మచాల వీడియో చూడాలి షో దెంగుతున్నావా నువ్వు బయటికి రాకుండా బాత్రూమ్ లో గుడ్లు వాళ్ళు దెంగతా అమ్మ బాబాయ్ బాత్రూమ్ లో గుడ్డు గుచ్చక మచా నేను బయటికి వస్తా అది గుద్దం మూసుకొని బయటికి రా హ్యాపీ హోలీ మచా ఇప్పుడు బొబ్బులు గారి ఇంటికి పోదాం ఒక నిమిషం ఆగు మచా ఇప్పుడే వస్తా ఏం తెచ్చినోరా గుళ్ళాలు తెచ్చినా మచా బాగా గుద్దల గుళ్ళాలు ఇద్దాం అరే బబ్లు బయటికి రారా వామ వీళ్ళు వచ్చిందేంది పోలీ రోజు పెండ పెంట వేస్తారు బబ్లు లేడు తర్వాత రండి బా కథలు లింగకు అది నీ వాయిచే గుద్ద మూసుకొని బయటికి రా కలర్లు గుడ్లే కొడతారు కదా కలర్లు ఇవ్వండి నేను రుద్దుకుంటా మళ్ళీ ఇంత చీప్ హోలీ ఆడంబా మరి పట్టుకోండిరా మచ్చా గుద్దల గులాలేరా గుద్దల గులాలైందిరా ఆపడరా గుద్దరా అవుతుంది మచ్చా పిచ్చల మధ్యలో రెండు గుడ్లేరా పిచ్చల మధ్యలో రెండు గుడ్లేందిరా వద్దురా ఆగం గుడ్లు వల్ల కొట్రా అరే ఆగట్రా మొండగాలు కోడిగుడ్డు వల్ల కొడుతుండ్రా లేక నా గుడ్డు వల్ల కొడుతుండారా మచ్చా ఒక గుడ్డు పగిలింది ఇంకో గుడ్డు వల్ల కొట్రా అమ్మ బాబాయ్ మెల్లగరా మెల్లగరా రే రే మెల్లగరా నీ అమ్మ సుల్లిగాలరా గుడ్లు చెడ్డీల వల్ల కొట్టుడేంద్రా పోయిన సంవత్సరం ఇట్లనే కోడిగుడ్లు బల కొట్టబోయి వానగుడ్లు బల కొట్టిరంట అది చచ్చిపోయిండ్రా అమ్మ బాబాయ్ హోలీ అయిపోయింది కానీ పోతున్నా ఇంకా కాలే బా బాలు పట్టుకోరా మచ్చా జల్దీ నీళ్ళు తీసుకురా నీళ్ళవులా నీళ్ళు లేకుంటేంద్రా అరే రే వద్దురా సుల్లిగాలారా రే వద్దురా నీ అమ్మ లౌడగాలారా ఎంత హోలీ ఆడినా డ్రైనేజ్ లో పడేస్తాడ్రా బా నువ్వు నాకంటే నల్లగాయను ఈ ఐడియా నీదే కదరా ఆగురా అతగా నీ గుద్దల డ్రైనేజ్ నీళ్ళు పోస్తావు బా నీకోసం కొత్త మాల్ తెచ్చిన ఏంద్రా ఇది దీన్ని బంగంటారు బా రెండు పెగ్గులు చాచే గుమ్మైతో ఆఫ్టర్ టూ పెగ్స్ మాల్ మస్తు హలో బేబీ హ్యాపీ హోలీ థ్యాంక్ యూ బేబీ ఇంటికి రావచ్చు కదా బేబీ హోలీ ఆడదాం 5 మినిట్స్ నుంచి బేబీ నువ్వు నీ పిల్ల దగ్గరికి దెంగేస్తే మేము ఇక్కడ ఉన్న వాళ్ళం పిచ్చిపోకోలమారా నువ్వు మంచాని పిల్లతో హోలీ ఆడుతావు మేము ముడ్డగాళ్ళ లెక్క ఒకటి మొక్కడు ఒకటి చూసుకుంటా గుద్ద దెంగించుకోవాలి ఇక్కడ అంతే బా గుద్ద మూసుకొని నీ పిల్లకు ఫోన్ చేసి రానని చెప్పు లేకుంటే నాకి నేను మాట్లాడతా నీ పిల్లతోని వద్దులే బా నేను మాట్లాడతా హలో బేబీ నేను ఈవినింగ్ వరకు వస్తా ఈవినింగ్ ఏంద్రా అత్తగా బేబీ నేను ఈరోజు ఫ్రెండ్స్ తో హోలీ ఆడాలి ఈరోజు కష్టం ఓకే బేబీ ఎంజాయ్ బాయ్ బేబీ ఆంగన్ చూసి నేర్చుకోవాలరా పిల్లని ఇట్లా కంట్రోల్ పెట్టాలి ఇట్లా ఫోన్ చేసిండు పిల్ల సెట్ అయింది అంటే నేను పిచ్చిపోకున్నా బబ్లు గాడు వన్ పిల్లని కంట్రోల్ చేయలేడు వాడు చాతగా నిదవా అని అన్నావు గారా నేను ఎప్పుడన్నారా ఇప్పుడే అన్నావురా సుల్లిగానివి అవును మచ్చా నిన్నే అన్నాడ్రా బబ్లు గాడు పిచ్చిపోకోడు వానికి పిల్లని కంట్రోల్ చేసేంత గుద్దలు దమ్ము లేదని అన్నాడ్రా మచ్చా అమ్మతోడ్రా నేను అనలే బాలుగాడే సాక్ష్యం నువ్వు నన్ను అన్నావురా మొడ్డగా నేను చూపెడతా నా గుద్దల దమ్మెంతుందో ఎప్పుడు ఇప్పుడు చూపెడతారా నా పిల్లని కంట్రోల్ చేసి అమ్మ బాబాయ్ ఆగం రెండు పెగ్గులు పోయిరా వద్దులే బా ఇప్పటికే ఎక్కువైంది
బాలు చూసినావా రా సిల్లిగాడు బా రెండు పెక్కలకే డిచ్ అవుతాడు ఇనికి శాతగా దీనికి లేవదని అన్నాడు రా నేను ఎప్పుడన్నా బా ఇప్పుడే అన్నావు రా సిల్లిగానివి అవును మచ్చ అన్నాడు రా నా రెండు షోలుతో నిన్న ఈడే సాక్ష్యం నువ్వు అన్నావు వీడిన్నాడు పోక్ మూసుక నాకు పెగ్గు ఓస్తావా లేకుంటే ఈ బాటిల్తో మీ ఇద్దరు తలకాయ వల్లెంగాల ఇగో బా తాగు బాలు దాని ఇంటికి పోయి దాని అద్దాలు వల్లెంగిదాం రా మీ ఇద్దరికి గుద్దల దమ్ముంటే రాండి లేకుంటే గుద్ద మూసుకొని ఉండండి దొరికినవరా పొట్టిబడం కాయ్ పతంగ పండగ రోజు మీ అమ్మతో కొట్టించినోలే నిన్న ఈరోజు మొడ్డ ఓడిపేస్తారా నీకంత సీన్ లేదురా మా అమ్మాయికి చెప్తే నేను పిచ్చల మీద కొడతది ఆగం గులాలీరా బా చిన్న పోరేడ్ బా వదిలే బా కథలు లెంగుతున్నావా మచ్చా బగ్గిట్ల గులాలేసిన బగ్గిట్ల ముంచు రాన్ని బాడుకో బకెట్ల ముస్తావారా మా అమ్మని తీసుకొని వస్తా ఇక్కడనే ఉండరా మొడ్డగా రే మీ అమ్మని తీసుకురా లేకుంటే మీ అక్కని తీసుకురా నేను పక్క గల్లీ ఉంటా రమ్మని రా చూసుకుందాం నీకు లాలీపాప్ ఎందుకురా దెంగ ఇక్కడికి వెళ్ళి మమ్మీ మమ్మీ ఎవరు బాబు నువ్వు నన్ను మమ్మీ అంటున్నావు మమ్మీ నేను కొడుకునే బేటా ఈ బాడుకోరా నీ కలర్ రుద్దింది కలర్ రుద్దలేదే బకెట్ల ముంచుని నా లాలీపాప్ జంగిపోయిండు ఎక్కడున్నాడు రాడు బాడుకో పక్క గల్లీల మమ్మీ నువ్వు రా బేటా వన్ని రోజు బట్టలు ఇప్పి కొడతా శ్వేత బయటికి రావే ఇంటికి ఎందుకు వచ్చినావురా విజ్ చేద్దామని వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ బాడుకో హ్యాపీ న్యూ ఇయర్ కాదురా హ్యాపీ హోలీ నా ఇష్టం వచ్చింది చెప్తా అయితేంది ఇంట్లో డాడీ ఉన్నాడు గుద్దం మూసుకొని దెంగి మీ డాడీకి భయపడాలా బబ్బులుగాడు ఎవరికి భయపడాడు బబ్బులుగాడు పులి అవును మా బబ్బులుగాడు పులి ఎవరికి భయపడాడు బా వెళ్ళిపోదాం బా వచ్చావసుకుంటున్నావా సాలే దెంగేను మా ఇంటి ముందు తాయి న్యూసెన్స్ ఏంది వెళ్ళిపోండి వాయిస్ చేంజ్ అయింది ఎవర్రా అత్తమా నమస్తే మీ అల్లున్నత్తమా ఇవ్వడరా నువ్వు నన్ను అత్తమా అంటున్నావు నీ కూతురికి మొగుణ్ణి నీ కళ్ళుణ్ణి ఇవ్వడమ్మా వీడు వీడు పిచ్చోడు మమ్మీ నేను పిచ్చోడ్నా బాలు గుడ్లి రా అద్దా వల్లెంగిదాం ఆగురా అంకుల్ ని పిలుస్తా ఇవ్వండి ట్రాండి తాగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుండు పిలువత్తమా పిలువు మా అమ్మకి మడతేస్తా బా వెళ్ళిపోదాం బా గొడవ ఎందుకు వచ్చావసుకుంటున్నావా సాలే పోరిని కంట్రోల్లో పెట్టినా అత్తని కంట్రోల్లో పెట్టినా ఇప్పుడు మా అమ్మని కంట్రోల్లో పెడతా చూసి నేర్చుకోరా ఎర్రిపూక మామ నమస్తే వచ్చినావా గంజి పట్టుకొని వచ్చిందా అది ఎల్గన్నా అరే మచ్చా ఫారెస్ట్ ఆఫీసర్ రా అంకుల్ కాలుస్తే కేసుండదురా నీ పిచ్చికారి మస్తు పెద్ద ఉంది మామా మామా పిచ్చికారికి వెళ్ళి కలరుదులు మామా హోలీ ఆడదాం ఏమ్రా తమాషాలు అవుతున్నాయా గుద్దెల గోళీలు దింపుతా మామ జోగ్యేశ్వరరా నవ్వురా బాలు బాది రియల్ గన్ బా రే అంత ఎర్రిపుకంలే కనబడుతున్నానా అది పిచ్చికారి రా రెండు పొక్కలకెళ్ళి రెండు కలర్లు వస్తాయి మచ్చా అది రియల్ గన్ రా మనం జంపు ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ జై హింద్ మచ్చా పిచ్చికారికెళ్ళి కలర్లు రాలేరా చెడ్డీలకెళ్ళి నీళ్ళు వచ్చినాయింది అంకుల్ నాకు కూడా కలర్ కొట్టండి అంకుల్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జై హింద్ అర్థమైందా చెడ్డీలకెళ్ళి నీళ్ళు ఎందుకు వచ్చినాయో హ్యాపీ హోలీ అంకుల్ బాయ్ అంకుల్ బాయ్ ఆంటీ బాయ్ సిస్టర్ నాన్న వీడి నాన్న వారం నుంచి సతాయిస్తుండు నేనా ఎవరో నాకు తెలియదు అంకుల్ ఫస్ట్ టైం చూస్తున్నా ఆఫీస్ లీవ్ పెట్టి మరి ఎత్తుకుతున్నారా నీకోసం ఇప్పుడు దొరికావరా అంకుల్ అంకుల్ సారీ అంకుల్ ప్లీజ్ అంకుల్ కొట్టకండి అంకుల్ ఇంకోసారి మీ పిల్లల్ని గెలకను అంకుల్ ఏం చెల్లమ్మా ఇటొచ్చావు ఇవాడు బాడుకు నా కొడుకుని కలర్లో ముంచిండంటానా ఇవ్వడమ్మా వాడు వన్ సంగతి చెప్తా
అమ్మ వీడేనే. నా కొడుకుని కలర్ లమ్మిస్తావారా బాడకో? అయిపోయినవరా? అండి అండి, మీ కొడుకుని తెలియదు అంటే సారీ అంటే సారీ అంటే. వీడికి తెలుసు మమ్మీ, కావాలనే కళ్ళ ముంచిండే. అమ్మ బాబాయ్, నువ్వు అయిపోయినవరా? అండి అండి, షట్టి చింపకండి ప్లీజ్ అండి ప్లీజ్ అంటే. అయ్యో అయ్యో, మెల్ల మెల్ల కొట్టండి అంటే, మెల్ల కొట్టండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి. ఇంకొకసారి నా కొడుకు జోలికి వస్తే ఇప్పుడు షట్టి పిగొట్టినా తర్వాత నీ చెడ్డి పిగొడతా బాడకో. రా బిడ్డ మనం పోదాం. పైసలు ఎవరికి ఇచ్చినా గుర్తొస్తలే అమ్మయ్యా, ఎవరు చూడలే. బబ్లు, నువ్వేంది, నీ అవతారమైంది షట్టేదిరా? హోలీ అని షట్టి చింపిన్నా అన్న. ముఖం మీద దెబ్బలేంది, ఎవడు కొట్టిండ్రా? దెబ్బలు కాదు నాన్న, కలర్ నాన్న కలర్. ఈ టైం లీడ్ వచ్చిండేంది? ఎవడ్రా? ఎవరు లేరు నాన్న, నువ్వు భయపడకో. ఎవడ్రా డోర్ కొట్టేది, నువ్వు జరుగు. హాయ్ అంకిల్, హూ ఆర్ యూ? నా ఇంటికి వచ్చి నన్ను హూ ఆర్ యూ అంటున్నా, ఎవర్రా నువ్వు? అంకిల్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ హూ ఆర్ యూ, ఐఎమ్ ఆస్కింగ్ హూ ఆర్ యూ. కథలు దెంగుతున్నావా? మొన్న మీరే తాగి హవాయి జానకుండా హువాజు అన్నది అంకుల్, నాకు మస్తు నవ్వొచ్చింది. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అంకుల్. అరే యూ బ్లాక్ షీప్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ హౌ ఆర్ యూ, ఐఎమ్ ఆస్కింగ్ హౌ ఆర్ యూ. అమ్మ బాబాయ్, ఈ అంకుల్ ఐఎమ్ ఫైన్. ఏ నీ అమ్మ, ఐఎమ్ ఆస్కింగ్ హౌ ఆర్ యూ రే, హౌ ఆర్ యూ? కరెక్ట్ చెప్పిందా కదా అంకుల్ ఐఎమ్ ఫైన్ అని. అంకుల్ ఏం అడుగుతుందో అర్థమై చచ్చలేదు. నాకు తెలిసి హోవాజు అనుకుంటా. అంకుల్ ఐఎమ్ బబ్లూ ఫ్రెండ్ ఆగం. ఓకే గెట్ అవుట్. దొరికినవరా, తాగున్న జ్యూస్ నా దగ్గర 40,000 దింగిపోతావారా బాడకో? 40,000 అయింది అంకుల్. అప్పుడే మర్చిపోయినావారా? ప్రామిస్ అంకుల్, నాకు తెలియదు. మరి నా పైసలు ఎటు పోయినాయి? బాగానే 45,000 పెట్టి పార్టీ ఇచ్చింది అంకుల్. ఏంది బా సైలెంట్ ఉన్నావు, చెప్పు బా మీ డాడీకి. ఫిల్లిగాడు మళ్ళీ నన్ను మొడ్డు ఓడిపిండు. బాడకో పైసలు దింగిపోయి ఎంత యాక్టింగ్ చేసినోరా నాన్న. నానా నాన్న సారీ నాన్న, బాబా తొడలు విండాక నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్ నన్ను ఇంకోసారి చేయనా నాన్న, సారీ నాన్న. గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 4 lakh సబ్స్క్రైబర్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. థ్యాంక్ యూ.